ఎవరైనా పొడవుగా కనిపిస్తే ఆసక్తిగా చూస్తాం. ఆరు అడుగులు ఉంటేనే ఆజానుబాహుడు అంటాం. అదే ఏడు అడుగులు ఉంటే ఆశ్చర్యమే. ఇలాంటి వ్యక్తి కనిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆలోచించడమే కాదు, ఇక్కడ ఏకంగా మన ముందు కనిపిస్తున్నాడు. ఎక్కడో ఓ వ్యక్తి ఎత్తుగా ఉన్నాడని తెలిస్తేనే సంబరంగా వింతగా చూస్తాం. అలాంటిది మన పక్కనో లేక పక్క ఊర్లోనో ఉంటే ఎలా ఉంటుంది? ఉంటే కాదు, ఉన్నాడు. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా తలతంపర గ్రామంలో. ఆయన పేరు షణ్ముఖరావు. ఏడడుగుల ఆజానబావుడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు. ప్రపంచంలో ఏ వింత చూసినా ఆశ్చర్యపోక మానదు. వామ్మో అంటూ ప్రతి మనిషి కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే మనిషే ఒక ఆశ్చర్యంగా ఒక వింతగా కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తలతంపర గ్రామంలో షణ్ముఖరావు అనే వ్యక్తి మన అందరిని కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి. సుమారు 8 అడుగుల పైన ఉన్నటువంటి షణ్ముఖరావు ఒక ప్రపంచంలోనే ఉన్నటువంటి ఒక వింతలో కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాలకి, సుదూర ప్రాంతాలను కూడా చాలా ఎక్కువగా వింత మనిషిని చూసేందుకు చాలా ఎక్కువ జనాలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి షణ్ముఖరావు మనతో పాటు ఉన్నారు. సుమారు 7 అడుగుల పైన ఉన్నారు. ఇంకా కొంత పరిస్థితి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఇది కొంత దాటిన తర్వాత వచ్చింది. షణ్ముఖరావు మనతో పాటు ఉన్నారు. మనం బయట చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఎందుకు పెరిగారు? ఇప్పుడు పొడవు పెరిగారు, చాలా హైట్ పెరిగినటువంటి పరిస్థితిలో మీరు ఏమనుకున్నారు? ఎందుకు కారణంగా వచ్చిందండి? అదే మేము అనుకునే కారణం ఏంటి? ఇంతవరకు ఎందుకు పెరగలేదు? ఇది 5-6 సంవత్సరాలను ఎలా పెరిగేస్తాంటే ఏటో మాకు ఏటి అమృతం ఉంది. ఈ పెరగదు దేనికి వచ్చింది? వీడికి ఈ మందుల వల్ల వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చిందో మాకు తెలియకండి. అది మేము అనుకుంటాము. ఈ పెదలు అందరూ ఆయన్ని చూసి నవ్వుతాండ్రు, చెందుతాండ్రు. ఈ తన పిల్లలు పుట్టిగా ఉన్నారని చాలామంది తల్లిదండ్రులు నమోదు చెందుతారు. మీరు పొడవుగా పెరిగినారని ఇంకా అధికమైందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారా? ఎట్లా ఉంది ఇప్పుడు? నీ తండ్రి పొట్టుకున్నాడు, నువ్వు ఎంత జబరు పెరిగాను అని ఆడికి ఒక అవమానంగా ఉంది. అందరూ పెదలల్లా పంచుకుంటాండ్రు. దానివల్ల ఏటో మరి కారణం వల్ల ఏ చెప్పలేకపోతాము. దాని నీ దశాల కొంత మరి పెరగపోయి తేడు చేస్తే పెరిగిపోనవు. వాళ్ళు అనుకుని నేనే నువ్వు పలకుండ్రా అని చెప్తాను. దానివల్ల అది దైవ ఏదో చిన్నదేదో ఆడికి ఏదో జాబ్ వినిపించుకుంటే బాగుంటుంది. మీరు ఎక్కడ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇటువంటి అయిందని చెప్పేసి ఎవరైనా డాక్టర్లు సంప్రదించడం చేశారా? డాక్టర్లు మందులు ఇచ్చినారు మందుల వల్ల పెరగ వచ్చింది. ఆ పెరగ డాక్టర్లు అడిగితే పోరే మాతలు తిన్నవారు అనేవాళ్ళం. అయినా కానీ ఆడుకునేటప్పుడు, వాలీబాల్ ఆడేటప్పుడు నెట్ అందేసేది. నెట్ అందేటప్పుడు ఊరే మన ముందుని పెట్టిరా, మనకు షణ్ముఖం రావని మనకి బాగా సహాయం చేస్తాడు. స్నేహితుడికి అది అయినప్పుడు కూడా కొంత బాధ అయితే ఉన్నదంటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. తనకి బాధ అంటే కొంత అతనికి కొంత ఆనందం అనిపిస్తుంది, కొంత బాధ అనిపిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇదేంటంత హైట్ మనిషి ఎక్కడ ఉన్నాడు ఏంటి, కొంతమంది వారా నీ సిప్పులు దొరకరా, నీకు బట్టలు దొరకరా, నీకు మ్యారేజ్ అవ్వేటప్పుడు చాలా ఇబ్బందిరా అనేసి ఏదో మా ఎగతాలు చేసేవారు. ఎగతలు చేస్తే తనకు బాధగా అనిపిస్తుంది, ఇదేంటి అందరితో మనిషినే కదా నన్ను కూడా ఇంతగా చూడడం ఏంటి అనేసి తనకు బాధగా అనిపించి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇంట్లో పేదరికం వల్ల చాలా చాలా కోల్పోయాడు. తనకి తిండి, బట్ట, చెప్పులు అనేది చాలా బాధ అనిపించేది తనకి. పూర్తిగా తన స్నేహితులు కానీ తన తండ్రి కానీ పూర్తిగా ఏదైతే ఆయన ఉన్నటువంటి పూర్తిగా జన్మతా వచ్చినటువంటిది కాదు, మధ్యస్థంలో ఏదైతే క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో దానికి సంబంధించి నిర్మూలనకు సంబంధించి వైద్య సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో ఈ సుమారు 7 అడుగుల పైన పెరిగినటువంటి పరిస్థితి. మరికొంచెం 8 అడుగుల పైన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఇటీవల కాలంలో హైదరాబాద్లో కూడా ఎవరైతే పుట్టిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొడవుగా పెరగాలని కొంతమంది ఆలోచిస్తారు. అయితే పొడవు అనేది అధికం అవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి షణ్ముఖరావు చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం షణ్ముఖరావుని ఆదుకోవాలని చెప్పేసి వారి తల్లిదండ్రులు కానీ షణ్ముఖరావు గారు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం 99 టీవీ తలతంపర గ్రామం నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.